వెల్కమ్ బ్యాక్ టు సృష్టి ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈసారి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడానికి మేము మా విలేజ్కు ఒక వారం ముందే వెళ్ళిపోయామండి. అంటే మా ఇంట్లో పండగ సందడి వారం ముందే స్టార్ట్ అయిపోయిందన్నమాట. సో రంగురంగుల ముగ్గులు, చిన్నపిల్లల సందడి, భోగి మంటలు, ట్రెడిషనల్ రెసిపీస్తో పాటు ఈ పండగ కోసం రకరకాల పిండి వంటలు మేము కట్టెల పొయ్యి మీద, పెద్ద గ్యాస్ స్టవ్ మీద ప్రిపేర్ చేసుకున్నామండి. అందులో ఒక టేస్టీ రెసిపీ ఈరోజు మీకోసం, అదే క్రిస్పీ మురుకులు. ఈ మురుకులు క్రిస్పీగా, టేస్టీగా అండ్ గుల్లగా రావడానికి మనం ఒక పిండి రెడీ చేసి పెట్టుకోవాలండి. దానికోసం ఫస్ట్ 4 కప్పుల బియ్యం, 1/2 కప్పు శనగపప్పు, 1/4 కప్పు పుట్నాల పప్పు, 1/4 కప్పు మినప్పప్పు. ఈ మెజర్మెంట్స్తో మేము వీటన్నిటినీ కలిపి ఒకరోజు ముందే పిండి చేసి రెడీ పెట్టుకున్నామండి. సో ఈ రెడీ చేసి పెట్టుకున్న పిండి 1 1/2 కిలో ఇప్పుడు మురుకుల కోసం మనం తీసుకుంటున్నామన్నమాట. తర్వాత ఇందులో ఒక 3 స్పూన్ల కారం, 3 టేబుల్ స్పూన్ల ఒక 3 టేబుల్ స్పూన్ల వాము, 1/2 టీ స్పూన్ వంట సోడా, 3 టు 4 టేబుల్ స్పూన్లు పచ్చినువ్వులు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి 3 కలిపి చేసిన పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి ఒకసారి అన్నీ మిక్స్ చేసుకుని ఇందులోకి వేడి వేడి నూనె 5 గంటలు వేసుకోవాలండి. ఇప్పుడు పిండిని నూనె పిండికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుని తర్వాత కావాల్సినన్ని నీళ్లు పోసి పిండిని బాగా కలుపుకోవాలి. పిండి జోరుగా అవ్వకూడదండి. మురుకులు వత్తడానికి ఎంత కన్సిస్టెన్సీ అవసరమో అంత వాటర్ పోసుకుని పిండి కలుపుకుని చివరిగా 1 గంట వేడి నూనె పోసి మళ్ళీ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త పిండి తీసుకుని మురుకుల పావులోకి పెట్టాలి. యాక్చువల్ మేము మురుకుల పావు అంటామండి, మీ దగ్గర ఏమంటారో నాకు తెలియదు. తర్వాత వేడి వేడి నూనెలో మురుకులను ఒత్తుకోవాలి. ఇవన్నీ మేము మా గార్డెన్ ఏరియాలో చేసుకుంటున్నామండి, కొన్ని కట్టెల పొయ్యి మీద, కొన్ని పెద్ద స్టవ్ మీద. తర్వాత ఈ మురుకులు 2 సైడ్లు బాగా గోల్డెన్ కలర్ అయ్యేదాకా వేయించుకుంటే మన టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ మురుకులు రెడీ అయిపోయాయి. రెసిపీ చాలా ఈజీగా ఉంది కదండి. సో మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని మా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.